నమస్తే, నా పేరు డాక్టర్ కార్తిక్. ఎంబీబీఎస్ మళ్ళీ ఎండి మెడిసిన్, మళ్ళీ మణిపాల్ యూనివర్సిటీ చేశాను. నాకు 5 to 6 ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది. లాస్ట్ 1 ఇయర్ నుంచి కోవిడ్లో వర్క్ చేస్తున్నాను. ఇంకొక క్వశ్చన్ ఎక్కువ ఫేస్ చేసేది ఏమంటే, సార్ మేము మల్టీవిటమిన్స్ తీసుకోవచ్చా సార్, అది ఇమ్యూనో ఏమంటారు మోడ్యులేటర్స్ తీసుకోవచ్చా, లేకపోతే సార్ ఇమ్యూనిటీ పెరగడానికి ఈ డ్రగ్స్ అవి తీసుకోవచ్చా అంటారు. సో బేసికలీ మల్టీవిటమిన్స్ ఆర్ బేసికలీ గుడ్ ఫర్ హెల్త్ అండి. మీరు మల్టీవిటమిన్ టాబ్లెట్స్ కంటిన్యూ చేయొచ్చు, కాల్షియం టాబ్లెట్స్ కంటిన్యూ చేయొచ్చు, నథింగ్ టు వరీ. మీకు మల్టీన్యూట్రియంట్స్ ఇట్ డజంట్ కాజ్ ఎనీ, యూనో గ్యాస్ట్రైటిస్ కావచ్చు, బట్ దాని మించి వేరే ఏమయ్యలే. బట్ విటమిన్స్ అండ్ మల్టీ వాట్ యూస్ అదర్ స్మాల్ డ్రగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. యు కెన్ టేక్ ఇట్, నథింగ్ టు వరీ. ఇంకొక ప్రాబ్లమ్ నేను ఫేస్ చేసింది ఏంటంటే, పేషెంట్స్కి ఎక్కువ ఆఫ్టర్ 4 వీక్స్ అయినాక కూడా సార్ నాకు హెడేక్ ఉంటుంది, జాయింట్ పెయిన్స్ ఉంది, ఏం చేయాలి అని అడుగుతున్నారు. దిస్ ఈజ్ పోస్ట్ వైరల్ మయాలజీ అండ్ ఆర్థరాలజీ అంటారు. ఓకే, ఎనీ వైరల్ ఫీవర్ కానివ్వండి, పోస్ట్ వైరల్ ఇల్నెస్ అంటది అంటారు. సో ఆ ఇల్నెస్తో మీకు కీళ్ళనొప్పులు రావడము, తలనొప్పి రావడం ఉంటుంది. ఓకే, అది కూడా ఏమంటారు, మీరు గ్రాడ్యువల్గా అది తగ్గుతుంది, సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ అంటారు. ఓకే, సో నథింగ్ టు వరీ. మీకు ఎక్కువగా కాళ్ళు కీళ్ళ నొప్పులు ఉంటే ఒక పారాసిటమాల్ టాబ్లెట్ తీసుకోవచ్చు. ఓకే, లేకపోతే ఇప్పటి వరకు డైట్, అడిక్వేట్ రెస్ట్ అవన్నీ చెప్పాను కదా, సో అదే కంటిన్యూ చేయండి. దట్ విల్ ఆల్సో హెల్ప్ ఫర్ దిస్. ఓకే, హెడేక్ అనేది ఇప్పుడు ఎప్పుడు మీరు హెడేక్ని సీరియస్గా కన్సిడర్ చేయాలి అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, హెడేక్, ఆ హెడేక్ అనేది మీకు నిద్రపోవడానికి అవడం లేదు. ఓకే, అంత హెడేక్ ఉంది అంటే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఓకే, అకస్మాత్ మీకు వీక్నెస్ అంటే చేతిలో వీక్నెస్ కనపడుతుంది సార్, కాళ్ళలో వీక్నెస్ కనపడుతుంది, మాట్లాడడానికి సరిగ్గా కావడం లేదు అంటే విత్ హెడేక్. ఓకే, మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. లేకపోతే మీరు ఆ హెడేక్ అనేది హెడేక్తో కళ్ళు ఏమంటారు, కళ్ళు సరిగ్గా కనపడగా ఉండేది, మసక మసకగా ఉండేది, ఓకే, అవన్నీ ఉంటే కూడా డాక్టర్తో చూపించుకోవాలి. ఇవేమీ లేకున్నా ఒక పారాసిటమాల్తో హెడేక్ తగ్గడం కానీ, పడుకుంటే హెడేక్ తగ్గడం కానీ ఉంటే మీరు దాని గురించి కలకచిలకు కూడా అవసరం లేదు. దట్ ఈస్ పోస్ట్ వైరల్ ఇల్నెస్, దట్ ఈస్ గ్రాడ్యువల్లీ డిక్రీజెస్. టేక్ అడిక్వేట్ హైడ్రేషన్, చెప్పాను ఆల్రెడీ, ఎక్కువ నీళ్లు తాగండి, బెడ్ రెస్ట్ తీసుకోండి, అది గుడ్ ఫుడ్, దట్ విల్ ఓన్లీ హెల్ప్. ఓకే, ఇంకోటి నేను అబ్జర్వ్ చేయడం ఏంటంటే, దేర్ లాట్ ఆఫ్ స్మోకర్స్, మళ్ళీ ఆల్కహాలిక్స్ అంటారు. స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ తీసుకోవడం మంచిది కాదు. ఓకే, ట్రై టు అవాయిడ్ స్మోకింగ్, స్టాప్ ఆల్కహాల్. ఓకే, స్టాప్ ఆల్ ద బ్యాడ్ హ్యాబిట్స్. ఓకే, ఇది ఎందుకంటే స్మోకింగ్ అనేది ఇంకా బ్లడ్ థిక్ చేస్తుంది. ఓకే, ఇట్ విల్ యాడ్ టు ద ఫ్యాక్ట్ ఆఫ్ కోవిడ్ ఇన్సల్ట్. ఓకే, వాట్ ఏమైనా ఇన్సల్ట్ అయింది బాడీకి, ఆల్రెడీ కోవిడ్ వచ్చి మీరు మళ్ళీ స్మోకింగ్ ఆల్కహాల్ చేస్తే ఇంకా ఎక్కువ ఇన్సల్ట్ చేస్తున్నారు. డెఫినెట్లీ నో స్మోకింగ్, నో ఆల్కహాల్, కంప్లీట్ బంద్. ఇంతవరకు చెప్పినట్టు కొంతమంది ఆఫ్టర్ 4 వీక్స్, ఓకే, ఆఫ్టర్ 4 వీక్స్ వాళ్ళది కోవిడ్ నెగిటివ్ వచ్చింది, నా ఇంకా 1 నెల అయింది అని ఏమంటారు డిశ్చార్జ్ అయ్యి, అప్పుడు కూడా వాళ్ళకి దగ్గు ఉండొచ్చు. ఓకే, సో ఆ దగ్గు ఉండొచ్చు, అది నార్మల్. ఓకే, అగైన్, ఎందుకంటే మేము చూసాము ఎక్కువ మంది పేషెంట్స్ అప్ టు 1 మంత్ ఆర్ 2 మంత్స్ వరకు ఇట్లా దగ్గు దగ్గు సగం వచ్చారు. డ్రై కఫ్ ఉంటుంది యూజువల్గా, ఏమీ ఏమంటారు గల్ల కానీ ఏమీ ఉండదు దగ్గులో. సో ఆ డ్రై కఫ్ అనేది ఉంటుంది. సో దట్ ఈస్ ఆల్సో అగైన్ సెల్ఫ్ లిమిటింగ్ అంటారు. ఓకే, పొద్దున వెళ్ళి స్టీమ్ ఇన్హిలేషన్ చేయండి. ఓకే, అండ్ మీకు ఇన్హేలర్ ఏమైనా ఇచ్చింటే అది వాడండి. అది తప్ప దీనికి కూడా వేరే ఎక్స్ట్రా మెజర్స్ తీసుకోవడం అనవసరం. ఓకే, దిస్ ఆల్సో అగైన్ సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్, భయపడడానికి అవసరం లేదు. బట్ మీకు ఆ దగ్గు అనేది ప్రొడక్టివ్ కఫ్ అంట, అంటే ఆ దగ్గులో మీకు గల్ల రావడం కానీ రక్తం రావడం కానీ ఏమైనా అయితే మీరు ట్రై చేయాలి. ఓకే, లేకపోతే ఇది కూడా సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్, నథింగ్ టు వరీ. ఇంకోటి ఏమంటే, ఈ దగ్గు అనేది పర్సిస్టెంట్గా ఉంటే, ఓకే, మీరు సిటీ స్కాన్ అనేది చేయాల్సి ఉంటుంది. వెరీ వెరీ కామన్ ఇప్పుడు, ఓకే, పల్మరీ ఫైబ్రోసిస్ అంటారు. ఓకే, సో పేషెంట్ కెన్ ఎలా పల్మరీ ఫైబ్రోసిస్, ఇప్పుడు దగ్గు మళ్ళీ ఆయాస్ రెండూ ఉంటే డెఫినెట్లీ మీరు డాక్టర్ని మళ్ళీ రిపీట్ కన్సల్ట్ చేయాలి, ఒక సిటీ స్కాన్ తీయాలి, ఏముంది అని చెప్పాలి. ఓకే. Thank you.